మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్స్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు 11వ అధ్యాయంలో మందరుడు పురాణ మహిమ కథను గురించి తెలుసుకుందాము. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహాత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిరి. ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణువర్చనానంతరం పురాణ పఠనం చేసినా చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు. దీని గురించి మరొక ఇతిహాసం చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడు అను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు, అక్కడనే భుజించుచు, మధ్య మాంసాది పానీయములు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాదికములను ఆచారములను పాటింపక దురాచారుడే మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవంగా ఎంచి విసుగు చెందగా సకలోపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెడిది. మందరుడు ఇతరుల ఇండలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయసాగెను. ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనాలు చేస్తూ దారి కాచి బాటసారులను బాధిస్తూ వారి వద్ద ఉన్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిని పడిపోచుండా అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచి వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకుని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టిండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందువలన ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తము క్రక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి కానీ లేదు, నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను, కాన నాకు మోక్ష మార్గమును ప్రసాదించుము అని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము, ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు, నేను చెమురు తీసుకొని వచ్చేదను, నీవు ప్రమిదను ఒత్తిని తీసుకొని రావలెను, దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపానికి రమ్మని చెప్పెను. ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలానికి మరణించెను. ఆమె పుణ్యాత్మురాలవుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకొని పోయిరి.
కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషం ఉండట చేతను మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అచ్చట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధ పడుచూ ఉన్నారు, కాబట్టి నా ఎందు దయయుంచి వానిని ఉద్ధరింపుడు అని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను, అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనము హరించెను. మూడవవాడు వ్యాగ్రము, నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడే జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ చేసినాడు, కాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులో ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడు అని ప్రార్థించగా, అందులో ఆ దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాగ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణం వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షం కలుగునని చెప్పగా అందులో ఆమె అట్లే దారపోసెను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠంనకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణం వినుట వలన దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఇట్లు స్కాంద హరిహరాయ నమః, నమశ్శివాయ, నీలకంఠాయ నమః, నమో భూతనాథం, నమో దేవదేవం, నమః కాలకాలం, నమో దివ్యతేజం, నమః కామభస్మం, నమః శాంతశీలం, భజే పార్వతీ వల్లభం నీలకంఠం, సదా తీర్థసిద్ధం, సదా భక్తరక్షం, సదాశైవ పూజ్యం, సదా శుభ్రభాస్మం, సదా ధ్యానయుక్తం, సదా జ్ఞానతల్పం, భజే పార్వతీ వల్లభం నీలకంఠం, శ్మశానం శయానం మహానంతవాసం, శరీరం గజానం సదా చర్మవేష్టం, పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం, భజే పార్వతీ వల్లభం నీలకంఠం, ఫణీనాగకంఠే భుజంగాజనేకం, గళేరుండమాలం మసవీరశూరం, కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మలేపం, భజే పార్వతీ వల్లభం నీలకంఠం, శిరశుద్ధ గంగా శివవామభాగం, బృహదీర్ఘకేశం నయమాత్రినేత్రం, ఫణీనాగకర్ణం సదా బాలచంద్రం, భజే పార్వతీ వల్లభం నీలకంఠం, కరేశూలధారం మహాకష్టనాశం, సురేశం పరేశం
మహేశం జనేశం దనేశస్తుతేశం ద్వజేశం గిరీశం భజే పార్వతీ వల్లభం నీలకంఠం ఉదాసాసుదాసం సుకైలాసవాసం ధరానిర్ధరం సంస్థితం హ్యాదిదేవం అజాహేమకల్పా ద్రుమం కల్పసేవ్యం భజే పార్వతీ వల్లభం నీలకంఠం మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం విజయ సంపటంతం శివం వేదశాస్త్రం అహో దీనవాసం కృపాలం శివం హే భజే పార్వతీ వల్లభం నీలకంఠం సదా భావనాత సదా సేవ్యమానం సదా భక్తిదేవం సదా పూజ్యమానం సదా తీర్థవాసం సదా సేవ్యమేకం భజే పార్వతీ వల్లభం నీలకంఠం ఇట్ల స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి ఏకాదశాధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము.